సెప్టెంబర్ 27 నుండి మనకు జియో సినిమాలో అందుబాటులో ఉంటున్న వెబ్ సిరీస్ హనీమూన్ ఫోటోగ్రాఫర్. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్ ఫస్ట్ 2 ఎపిసోడ్లు కొన్ని రొమాంటిక్ సీన్స్, కిస్ సీన్స్ ఉంటాయి. సో ఆ సీన్స్ ఫ్యామిలీతో చూడడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇక ఈ సిరీస్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ ఏంటి, ఈ సిరీస్ ఎలా ఉంది అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే అదీరు మరియు జూయా వీళ్ళిద్దరూ హనీమూన్కి మల్దీవ్ ట్రిప్కి అయితే వెళ్తాడు. అక్కడ మల్దీవ్ బీచ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సరదాగా ఫోటోలు దిగుతూ హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. అంతా హ్యాపీగా ఉంది అనుకుంటున్న సమయంలోనే అదీరు బీచ్లో శవమై తేల్తాడు. ఇక ఈ కేసుని పోలీసు వారు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇంతకీ అదీర్ని చంపింది ఎవరు, ఎందుకు చంపారు, ఆ చంపడానికి గల కారణం ఏంటి, పోలీసు వారు ఆ అంతకుడిని ఎలా పట్టుకుంటారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ వెబ్ సిరీస్ని అయితే సెప్టెంబర్ 27 నుండి జియో సినిమాలో చూడాల్సిందే. ఈ సిరీస్ యొక్క స్టోరీ అయితే చిన్నగానే ఉంటుంది, దానిని చాలా లాగదీశారనే చెప్పవచ్చు. ఇదొక మూవీలా తీసుంటే మాత్రం సూపర్గా ఉండు. ఇక ఈ సిరీస్ ఫస్ట్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. అదీరు ఎప్పుడైతే చనిపోతాడో అప్పటి నుండి ఈ సిరీస్ కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అలాగే పోలీసు వారు చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే థ్రిల్గానే ఉంటాయి. కాకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ సీన్స్ను చాలాసేపు అలా పొడిగించి సాగదీశారు. సో కాస్త అయితే బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే అయితే కాస్త నిదానంగా ఉంది. ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఫైనల్గా ఈ సిరీస్ సూపర్గా ఉందనే చెప్పలేను. ఈ సిరీస్ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది, ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి. ఈ సిరీస్ థ్రిల్ ఉంటుంది, అదేవిధంగా అక్కడక్కడ స్క్రీన్ ప్లే స్లోగా ఉండి కాస్త బోర్ కూడా కొట్టిస్తుంది. కాబట్టి ఈ సిరీస్ని అయితే ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.